హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చేగోడీలు ఈ చెగోడీలను పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ చెగోడీలు అచ్చం బేకరీ స్టైల్లో కరకరలాడుతూ గుల్లగా రావాలంటే ఇక్కడ నేను చూయించిన పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి మనకు బేకరీ స్టైల్ చెగోడీలు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇవి ఎలా రెడీ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల వాటర్ వేసుకొని మరగనివ్వాలి ఇవి మరిగే లోపల మనం రెడీ చేసుకున్న బియ్య పిండిలో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి పసుపును పిండిలో వేయడం వల్ల పసుపుకున్న నేచురల్ కలర్ అలాగే ఉంటుంది అదే వాటర్లో వేస్తే రంగు చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అవగానే ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్య పిండిని ఇలా మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి పిండంతా వాటర్లో బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి ఇప్పుడు పిండంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇదంతా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది తేమ మొత్తం పిలుచుకొని పిండి మొత్తం ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మీకు సాల్ట్ ఏమైనా తగినట్టు అనిపిస్తే ఈ స్టేజ్లోనే వేసుకోండి మనం తీసుకున్న కొలతలకి ఈ సాల్ట్ సరిపోతుంది చూసారు కదా మనం పసుపు పిండిలో వేసుకోవడం వల్ల పసుపుకున్న న్యాచురల్ కలర్ అలాగే ఉంటుంది పిండి ఇలా కలుపుకున్న తర్వాత వేడిగా ఉంటే కాసేపు చల్లారనివ్వాలి ఇప్పుడు మనం చెగోడీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా మురుగుల గొట్టంలోనైనా త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ అయినా తీసుకొని మనం చెగోడీలను ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిలోంచి ఇలా పిండి ముద్దను తీసుకొని ఇలా ఉండలాగా చుట్టుకొని గొట్టంలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత మిగిలిన పిండి పైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఫ్లోర్ పైన ఇలా మనం రెడీ చేసుకున్న మురుగుల గొట్టంతో ఇలా ఒత్తుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను చూయిస్తున్నట్టే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దాంట్లోంచి ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా రౌండ్గా చుట్టుకోవాలి మనకు చెగోడీలు ఏ షేప్లో ఉంటాయో అదే షేప్లోకి ఇలా చుట్టుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి మనం చేగోడీలు చుట్టుకునేటప్పుడు పిండి వేడిగా లేకుండా చూసుకోండి పిండి వేడిగా ఉంటే మనం చేగోడీలు ఇలా చుట్టుకునేటప్పుడు మధ్యలోకి విరిగిపోతాయి కాబట్టి పిండిని కాస్త చల్లారిన తర్వాతే మనం చేగోడీలాగా ఒత్తుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునేది బియ్య పిండితో కాబట్టి పిండి మరీ వేడిగా మరీ చల్లగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకొని ఈ చెగోడిల్ని ఒత్తుకోవాలి ఇలాగే అన్ని చెగోడీలను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న చెగోడీలను ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా ఓ చెగోడీని తీసి ఆయిల్లో వేసుకోవాలి అది వేగిపోయి పైకి వస్తే మనకు ఆయిల్ బాగా వేడైనట్టు ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే అంటుకుపోతాయి ఇలా చెగోడీలు అన్ని వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా కాసేపటి తర్వాత వేగిపోయి విడిపోతున్నప్పుడు మెల్లగా ఒక చిల్లగడ్డతో రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి మనం వెంటనే వాటిని కదిపితే విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కాసేపటి తర్వాత అవి విడిపోతున్నప్పుడు మాత్రమే కదుపుకోవాలి ఇలా ఆయిల్లో నూరుగా తగ్గగానే మనకు చెగోడీలు బాగా వేగిపోయినట్టు ఇప్పుడు వాటిని ఆయిల్లోంచి తీసుకొని టిష్యూస్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు వాటిని ఇలా విడివిడిగా ఉంచి చల్లారనివ్వాలి మనం బియ్య ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ అయిన రెసిపీ అండి మనం పిల్లల కోసం అప్పటికప్పుడు క్షణాల్లో రెడీ చేసుకునే రెసిపీ ఇది మనం బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి